అన్న ఆశయాల కోసం, అన్న సినిమాల కోసం నా కాలికి గుండు తలిగిన, గుండెకు ముల్లుగుచ్చిన ఈ పోరాటం ఆఫను. ఇక మీ ఆటలు సెల్లవు. లాల్ సలాం కామ్రేడ్. అయ్యో దేవుడా, మళ్ళా ఇడు తుపాకి పట్టింది ఏంది సతీ? ఎవరి కోసం ఇప్పుడు తుపాకి పట్టను? అన్న సినిమాల కోసం కొండా కోణంలో మన్ను బుక్కైనా బతుకుతా, ఇక్కడ మాత్రం ఉండనక్క. ఓ పోడా, నక్సలైట్ ఏంద్రా, నీ పోరాటం ఎవరి మీదరా ఇప్పుడు తమ్మి? సత్తి అని పిలువకు కామ్రేడ్, సత్తి అని పిలువు. ఉద్దానికి బయలుదేరిన నువ్వు నాకు తెలుసు అక్కవని, కానీ ఈ తుపాకీకి తెలియదు. యుద్ధం లేదు, గిద్దం లేదు, ఆ తుపాకీ పక్కకు పెట్టా, ముసుగు తీసే ముందుగాల. ఈ తుపాకీలో గుండు ఉన్నంత కాలం అన్న సినిమా ఆగదు. అన్న సినిమా ఆగిన రోజున ఈ తుపాకీలో గుండు ఉండదు. ఎక్కడుంటుందో దీనికే తెలుసు. ఆకలమ్మా ఆకలి, పేదవాడి కండ్లల్లో ఆనందం కోసం, అన్న ముఖంలో సంతోషం కోసం సత్తిగాడు తుపాకీ వట్టిండు. నేను ఫచ్చి బియ్యం బువ్వ కూడా ముట్టా. అబ్బా, పొద్దంతా తింటో మంచిగా పొత్త వేయించినావు, నీకెంత కోయిందిరా ఆకలి? అట ఆకలి అట్లా కారక్క, పేదవాడు కడుపు నిండా తింటే సరిపోతారా? వాని కండ్లకు ఆనందం వద్దా? సినిమాలు చూడొద్దా? ఆగో చూడు, నిన్నేవాళ్ళు రేపు పెద్ద పెద్ద సినిమాలు విడుదల అవుతున్నాయి చూసుకో. నాకు నచ్చిన సినిమా చూడొద్దా? నువ్వు చెప్పిన సినిమానే చూడాలనా? దానికోసమే ఇప్పుడు తిరుగుబాటు చేస్తున్నా. నీకు నచ్చిన సినిమా ఏంది? అసలు ఏం చేస్తున్నావు? నీకన్నా అర్థమవుతుందా? బాధ్యత కోసం, వినోదం కోసం, ఫేరోని కళ్ళల ఆనందం కోసం, సినిమా టాకీస్ల కోసం సత్తిగారు చేసే ఈ పోరాటం ఆగది. అడవిలో కలుస్తాడు. సినిమా టాకీస్ల పోరాటమా? ఇదేంటో కొత్తగా వింటున్నా. నీకు అర్థం కాదు, పెట్టుబడిదారులు టాకీస్ దారులు కలిసి అన్న సినిమాని ఆడనీయకుండా అడ్డం పడితే ఫుట్టలో సీమనాయి, అడవిలో అన్ననాయి, సినిమా చూసే ఫ్రేస్కెక్కున్నాయి. వస్తాగో. ఎందుకు అంతగానంకరమవుతున్నావు అసలు? మూర్తన్న సినిమాను టాకీస్లలోకి రానియకుండా ఆడనీయకుండా చేసే సత్తిగాడు ఊకుంటాడా? సత్తి కామ్రేడ్ జిందాబాద్. సో ఫిట్ రక్క జులుమ్ డౌన్ డౌన్. ఓర్నియావా ఆదా ముచ్చట, మరి నడమల నన్నెందుకు అంటున్నావు? మీ దోఫిదారుల చేతులలోనే ఉన్నాయి కదా టాకీస్లన్నీ, ఒక టాకీస్ అన్నీయరా? అట్లాగా సతి, పండుగ పూట చాలా సినిమాలు విడుదలైతున్నాయి కదా, మూర్తన్న జరంతా తిప్పలైతుందట. టాకీసులు ఎక్కడివి? ఎవరయ్య జాగిరి? వాళ్ళ బతికేంది? ఎక్కడి నుంచి వచ్చారు? నన్ను బతకనియరా? నా సినిమాల్ని ఆడనియరా? అదిగా సతి, ఒక పెద్ద సార్ని మూర్తన్న కలిసిండట ఊరికొక్క టాకీస్ అని నియమని. ఊరికి ఒక్కటే సినిమా, జనమంతా ఆరికే పోతారు. ఏమోరా సత్తి, మూర్తన్నంటే నీకెందుకు అంత పిసనో నాకు అసలు అర్థమే కాదు. మన బతుకు సంబంధించినవి, మన జీవితానికి దగ్గరగా ఉండే సినిమాలు చూస్తా గానీ మనకు సంబంధం లేని సినిమాలు మనం ఎందుకు చూస్తామక్క? అట్లాంటివేంటి సత్తి, నేను కూడా మూర్తన్నకే సపోర్ట్ చేస్తా, కన్నువైత తుపాకి పట్టకురా. అక్క నువ్వు కూడా సపోర్టింగ్ చేస్తావా? అయితే దా, ఇగో అన్నల టోఫ్ పెట్టుకో, డిరెస్ చేసుకో, దా సపోర్టింగ్ చేద్దాం దా. అప్పుడు కామ్రేడ్ సాఫిత్రక్క అంట అని పిలుస్తారు. ఇప్పటికిప్పుడు అంటే ఎట్లా? ఆర్తలు చదివచ్చినాక మనం ఇద్దరం నిర్ణయించుకుందాం. ఉద్ద మీద నిర్ణయం తీసుకున్నా, నువ్వు నిర్ణయం తీసుకో అక్క. కుర్చీయా ఉద్దమా? ఇఫ్లవం వర్ది లాలి, వర్ది లాలి, ఇఫ్లవం వర్ది లాలి. ఏమో కన్నా చెప్పులు వేసుకొని తిరగక్రా, బూట్లు వేసుకో, అడవిలో ముండ్లు గిండ్లు ఉంటాయి. ఆయన ఉద్దం చేయనీకే ముందుకోతున్నాము, ప్రాణాలు కూడా వదిలేయనీకే సిద్ధపడ్డాము. అప్పుడు కాలుకు ముళ్ళు గుచ్చుకుంటే బాధ పడతావా, ఏడుస్తావా? అదిగా సత్తి, మూర్తన్ననే బాధపడ్డారా టాకీస్లు ఇస్తలేరని, ఇక నువ్వేం చేస్తావు చెప్పు? ఎవరి మీద పోరాటం చేస్తావు? సినిమా ఇండస్ట్రీ కొంతమంది చేత, కొంతమంది కొరకు, కొంతమంది ఎన్నుకున్న వారి కోసమే నడుస్తున్నది. ఇండస్ట్రీ అందరిది, ఒక్కరిది కాదు. అంటే ఇప్పుడు నువ్వు తుపాకీ పట్టి అడవిలో కోతే టాకీస్లు ఇస్తారా? నా మాట విని సప్పుడుదాకా అవన్నీ కాన్పోని పనులు ఇడిచిపెట్టు. తప్పంత మూర్తన్నరే అక్క, ఎర్ర సైన్యం, ఎర్రోడు, సీమల దండు, దండోరా, గిసంటి సినిమాలు తీయకుండా కానీ స్టేబుల్ అంటాను తీస్తే ఎవరు బుగులు పడతారా? ఏ నువ్వు అనుకున్నట్టు ఇప్పుడు ఏం లేదురా, అసలు సిద్ధాంతాలు లేవు, అసలు మనుషులు కూడా లేరు. పేద ప్రజల ఆనందం కోసం నా ఈ అడుగులు ఆఫను. వినోదం కోసం, ఆనందం కోసం నా రతకముతో నడుపుతాను, రిస్క్యాను నా రత్కమే నా రిస్క్యకు ఫిట్రోలు.